అండ్ ప్రతి నవల్ని ఒకరికి అంకితం చేయాలని ఎందుకో పెట్టుకున్నారు అట్లా. అప్పట్లో ఇంట్రెస్ట్ ఉండేది, సినిమా అంటే ఒక క్రేజ్ ఉండేది కదండి. చిన్నపిల్లప్పటి నుంచి క్రేజ్ ఉంటుంది కదా. అదే నన్ను అసలు జమునా గారితో పాటు నేను మర్చిపోయాను చెప్పడం మర్చిపోయాను. జమునా గారితో పాటు ఒక ఇది కృష్ణ తులాభారం అని ఒక నాటకం వేసేవాళ్ళు. కృష్ణ తులాభారం కూడా కాదు, శ్రీకృష్ణ సత్య ఏదో నాటకం వేసేవాళ్ళం మేము ఊరు ఊరు అది. అప్పట్లో అందులో నేను జాంబవతి వేసేదాన్ని, ఆవిడ సత్యభామ గారు వేశారు. అవి చేసామండి, రెండు మూడు సార్లు చేసాం. అప్పుడు కూడా జమునా గారు మా ఇంటికి వచ్చారు, మాట్లాడారు. ఆవిడ కూడా బాగానే ఉండేవారు మనం అంటే. ఎవరైనా మీ ఇంటికి ఆర్టిస్టులు కానీ ఎవరైనా వచ్చేవాళ్ళా? అంటే ఈ ఇంట్లో గృహప్రవేశం అయినప్పుడు వచ్చారండి అందరు. జీవిత రాజశేఖర్ గారు, జీవిత మన దేవి వరప్రసాద్ గారు, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ పాప అందరు వచ్చేవారండి. భద్రత రాఘవేంద్రరావు గారి మిస్సెస్ వాళ్ళంతా కూడా వచ్చారు. అందరు వచ్చేవాళ్ళు అండి, పరచూర్ బ్రదర్స్. అప్పట్లో జర్నలిస్టులు అంటే కొద్ది వాళ్ళు కూడా, కళ్యాణ్ చక్రవర్తి వాళ్ళ, త్రివిక్రమరావు గారి ఇంట్లో వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. మా అమ్మగారు పోయినప్పుడు కూడా కళ్యాణ్ చక్రవర్తి వచ్చారండి, అక్కడికి వచ్చారు. లోకం వచ్చింది రామారావు గారు, వాళ్ళ గణేష్ రావు గారు, వాళ్ళ హస్బెండ్ గణేష్ రావు గారు అందరు వచ్చారు. అంటే అమ్మ 15 రోజులు చేస్తాం కదా, దానికి వచ్చారు. ఇక్కడంతా మనకి ఇక్కడ కూడా వీళ్ళు వీళ్ళ మన గోపాల్ రెడ్డి గారు వాళ్ళంతా కూడా చాలా అభిమానంగా ఉండేవాళ్ళు అండి. భార్గవాట్స్ గోపాల్ రెడ్డి గారు, వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉంది, మహాలింగపురంలోనే ఉండేవారు. తర్వాత మన విశాల్ వాళ్ళ మదర్ జానకీదేవి, ఆవిడ మనకి బాగా క్లోజ్. ఎట్లా పరిచయం ఆవిడ? ఆవిడ అంటే వీళ్ళు మన ఎవరు శారద గారితో పిక్చర్ తీస్తారు కదా, ఏం పిక్చర్ అది గుర్తురావు, జికే రెడ్డి గారు వాళ్ళు వాళ్ళు తీసిన పిక్చర్ అండి. ఆ పిక్చర్ టైంలో కలిసాము, తర్వాత కూడా చాలాసార్లు కలిసాము. తర్వాత ఇంకా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయామండి ఆటోమేటిక్గా, సొంత సిస్టర్ లాగండి. మా మదర్ని ప్రతి సంవత్సరం దీపావళికి వచ్చి మా మదర్ని చూసి వెళ్ళేవారు. వాళ్ళ మదర్ పోయారు, తర్వాత మా మదర్నే తన మదర్గా అనుకునేది. విశాలు కూడా వాళ్ళు చిన్నప్పుడు కూడా మన ఇంటికి వచ్చేవాళ్ళు, విశాలు వాళ్ళ బ్రదరు అందరూ వచ్చేవారు. ఏ పిక్చర్ ఉన్నా ప్రీవియస్కి వాటికి మనం కలవటం అన్నీ ఉండేది. చాలా మంచి ఆవిడ అండి ఆవిడ కూడా. జీకే రెడ్డి గారు బాగుండే వాళ్ళ, ఏదైనా ఫంక్షన్ ఉంటే దానికి కూడా వెళ్ళేవాళ్ళం. ఆ ఫోటో కూడా ఉండాలండి, అది కూడా పోయింది. అదే ఆ ఫంక్షన్ ఆయనకి ఏదో అవార్డు వచ్చింది జర్మనీలో. వాళ్ళు బిజినెస్ చేస్తారు కదా, అదే వాళ్ళ ఫాదర్ చేస్తారు, వాళ్ళ ఫాదర్ జీకే రెడ్డి గారు. దాంట్లో బెస్ట్ బిజినెస్ మ్యాన్గా అవార్డు వచ్చింది. దాని తాజ్ కర్మన్లో ఫంక్షన్ పెట్టారు, దానికి కూడా నేను వెళ్ళాను. అన్నీ బాగా తెలుసండి అందరూ మనకి. అసలు ఎవరు నేను కొంతమంది పేర్లు మర్చిపోయి ఉండొచ్చు, ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. తమిళ్ కానీ తెలుగు కానీ అందరూ తెలుసండి ఆల్మోస్ట్.